తెలంగాణ ప్రజలే గెలుస్తారు. ఢిల్లీ దొరలని ముత్తగా అంటలేను రాహుల్ గాంధీని. ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ. ఆయన ఆనాడు 1952 లో మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు. ఆ రోజు 1952 లో తెలంగాణ అలగుండే, తెలంగాణ సెపరేట్ ఉండే, హైదరాబాద్ స్టేట్ అనే పేరు మీద ఉండే. ఆ రోజు ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసే ప్రయత్నం నెహ్రూ గారు చేస్తే 1952 లో మన పిల్లగాండ్లు మన విద్యార్థులు మరలబడ్డరు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమాన్ని చాలు చేసింది. చేస్తే మన హైదరాబాద్ లోని సిటీ కాలేజ్ కాడ 5 మంది పిల్లల్ని కాల్చి చంపింది ఇదే రాహుల్ గాంధీ గారి ముత్తాత పెళ్లి దొర జవహర్లాల్ నెహ్రూ. 1956 లో ఆనాడు తెలంగాణకు ఆంధ్రకు ఇష్టం లేని లగ్గం చేసింది ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ. మా ఆయనే ఢిల్లీ దొర. ఆ రోజు నెహ్రూ గారు చెప్పిండు నిజామాబాద్ కు వచ్చిండు. వచ్చి ఆ రోజు ఒక స్పీచ్ ఇచ్చిండు. ఆజ్ మే నట్కట్ లడ్కే కి షాదీ ఏక్ మాసూమ్ బచ్చీ కే సాత్ కర్ రహా హూ. అగర్ ఇన్కా మిలాప్ అచ్చా చలా తో అచ్చీ బాత్ హై, వర్నా జబ్ చాహే తబ్ తలాక్ లే సక్తే హై. అంటే ఏంటిది, పెళ్లి రోజే విడాకుల మంత్రం చదివిండు ఆనాటి అప్పటి పెళ్లి దొర నెహ్రూ గారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నా, ఒక అమాయక పిల్ల పెళ్లి ఒక హుషారు పిల్లగాంతో అతి హుషారు పిల్లగాంతో చేస్తున్నా తప్పన మంచిగానే నడుస్తే సంసారం ఓకే, లేకపోతే ఎప్పుడంటప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి ఆనాడే నెహ్రూ గారు చెప్పిండు. ఒకసారి మీరు ఆలోచించి, మనం కూడా చాలా లగ్గాల పోతాం, చాలా పెళ్లిళ్ళ పోతాం. ఎక్కడన్నా పంతులు చదువుతాడా, ఇక మీ ఇద్దరు పెళ్లి చేస్తున్నా, మీ ఇద్దరు దప్పన పడకపోతే రేపో ఎల్లుండో విడాకులు తీసుకొని అక్షం తెలుస్తాడు ఎవడన్నా. ఆ రోజు నెహ్రూ గారికి ముందే అనుమానం ఉండే, అందుకే ఆ రోజే పెళ్లి రోజే విడాకుల మంత్రం చదివిడు. అదే నెహ్రూ గారు 1956 లో ఇష్టం లేని పెళ్లి చేసిండు ఇదే రాహుల్ గాంధీ వల్ల ముత్తాత. సరిగ్గా 12 ఏళ్లకే తెలంగాణ సమాజం తిరగబడ్డది, తిరగబడి గొంతెత్తింది. మా తెలంగాణ మాకు కావాలే, మేము మీ ఢిల్లీ దొరల మాట వినం, మాకు మా తెలంగాణ కావాలని చెప్పి 1968 లో ఆనాడు ఈ రాహుల్ గాంధీ వల్ల నాయనమ్మ ఇందిరాగాంధీ ఢిల్లీలో ప్రధానమంత్రి. మరల పడితే ఇదే ఇందిరాగాంధీ మరొక ఢిల్లీ దొర. ఆ రోజు 370 మంది మన పిల్లలను పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది ఈ ఢిల్లీ దొరలే. 1971 లో తెలంగాణ ప్రజలు 11 మంది ఎంపీలను గెలిపించిరు ఆనాడు మర్రి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో. ఆనాడు తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ వస్తే ఆ పార్టీకి 11 స్థానాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఇందిరాగాంధీకి ఢిల్లీ దొరలకు చెప్పిండు తెలంగాణ ప్రజలు. మా తెలంగాణ మాకు కావాలి, ఎట్లా ఇయ్యవు అని చెప్పి ఆనాడే సవాల్ విసిరితే తెలంగాణ ప్రజలు తమ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి మా తెలంగాణ మాకు కావాలి అంటే ఆ రోజు ఇదే ఢిల్లీ దొరలు తెలంగాణ ప్రజలను తొక్కింది. ఆ 11 మంది ఎంపీలను గొర్రెల్లెక్క గుంజుకపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నది ఇదే ఢిల్లీ దొర రాహుల్ గాంధీ వల్ల నాయనమ్మ ఇందిరాగాంధీ. మళ్ళా ఇదే రాహుల్ గాంధీ వల్ల అమ్మగారు సోనియా గాంధీ గారు 2004 వచ్చిర్రు. మళ్ళా వచ్చి తీయటి పుల్లటి మాటలు చెప్పిరు, మీ తెలంగాణ మీకు ఇస్తాం అంటే ఆ రోజు పొత్తు పెట్టుకున్నాం మనం. పొత్తు పెట్టుకున్న పాపానికి 10 సంవత్సరాలు సావగొట్టి తెలంగాణ ఇయ్యకుండా 100 మంది పిల్లలను బలి తీసుకొని ఒక శ్రీకాంతాచారిని, ఒక సిరిపురం యాదయ్యను, అట్లా ఒక ఇషాన్ రెడ్డిని, 100 మంది పిల్లలను బలి తీసుకొని ఒక బలిదేవత మాదిరిగా 10 సంవత్సరాలు దార్శనికం చేసి ఆఖరికి తెలంగాణ ఇయ్యకపోతే సంపేస్తారు తెలంగాణ ప్రజలు, రాజకీయంగా పాతరేస్తారు అనే ఒక భయం పుడితే అప్పుడు అనివార్యంగా ఇయ్యాల్సి వచ్చింది. 2014 లో తెలంగాణ ప్రజల కోసం ప్రజాశక్తి ముందు తలవంచి ఇయ్యక తప్పలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చినట్టు ఏ రాహుల్ గాంధీ వల్ల నాయనమ్మనైతే ఎమర్జెన్సీ పెట్టిందో, ఏ రాహుల్ గాంధీ పార్టీ అయితే మనను 58 ఏళ్ళు సావగొట్టిందో, ఆ రాహుల్ గాంధీ మనకచ్చి ఇవాళ దొరల తెలంగాణ కావన్నా ప్రజల తెలంగాణ కావన్నా అంటుండు. తెల్లి దురహంకారం, తెల్లి దురహంకారం రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు మొదటి నుంచి తెలుసు. ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలు, మా తల్లులు ఉక్కు పాలతోనే మా బిడ్డలకు ఉద్యమ పాఠాలు నేర్పిండ్రు, తెలంగాణ పౌరుషాన్ని నేర్పించిండ్రు. అందుకే ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించుకున్నాం. ఈరోజు మళ్ళొక ఢిల్లీ దొరతో కొట్లాడుతున్నాం. 2014 నుంచి ఇంకో ఢిల్లీ దొర నరేంద్ర మోడీ, ఆయనతో కూడా కొట్లాడుతున్నాం.
ఆయన కూడా మా మెడల్ వంచే ప్రయత్నం చేస్తున్నాడు, మా రెక్కలు ఇర్చే ప్రయత్నం చేస్తున్నాడు, తెలంగాణ మీద ఎప్పుడు సందు దొరికితే అప్పుడు విషం దిమ్ముతున్నాడు. ఏమంటాడు నరేంద్ర మోడీ, తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రని మాట్లాడతాడు, సందు దొరికితే చాలు తెలంగాణను అవమానిస్తాడు. తెలంగాణ ఏర్పాటు జరిగితే ఇక్కడ సంబురాలే జరగలేదు, ఈ ప్రాంత ప్రజలు పట్టించుకోలేదని మాట్లాడతాడు నరేంద్ర మోడీ. అందుకే నేను అనేది ఇది ఖచ్చితంగా ఢిల్లీ దొరలకు 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన కేసీఆర్ కు నడుమ జరుగుతున్న పోరాటం. మోడీ రాహుల్ గాంధీకి కేసీఆర్ కు మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో తప్పకుండా ప్రజలే గెలుస్తారు, మనమే గెలుస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయినా నేను తెలియకుండా అడుగుతా, ఎంతమంది వస్తున్నారు ఒక కేసీఆర్ గారితో కొట్లాడుతందుకు? పెద్ద పెద్ద పైల్వాన్లందరూ దిగుతున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, 16 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డికే శివకుమార్, ఇంకెవరు ఆయన పేరు, మల్లికార్జున్ ఖార్గే, ఇట్లా పెద్ద పెద్ద సిపాయిలు అందరు దిగుతున్నారు. కేసీఆర్ గారు పాపం పక్కగా సన్నగా పుల్లోలు ఉంటాడు, గాయనని కొట్టేటందుకు ఇంతమంది షేర్లు, బొబ్బర్ షేర్లు, పైల్వాన్లు, ఒకరిని మించొకడు మీరు మీదకి వస్తున్నారు. మరి ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని కొడతా ఉన్నా, ఇదే కేసీఆర్ కదా ఉక్కు సంకల్పంతో సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది, ఇదే కేసీఆర్ కదా, ఇదే కేసీఆర్ కదా 9.5 సంవత్సరాలు ఇలా హైదరాబాద్ ను భారతదేశంలో నెంబర్ 1 నగరంగా చేసింది, ఇదే కేసీఆర్ కదా. మరి అట్లాంటి కేసీఆర్ ను, అట్లాంటి తెలంగాణ బిడ్డను, అట్లాంటి తెలంగాణ నాయకుడిని ఎవరెవడో ఒక చిల్లరగాడొచ్చి మాట్లాడిండి అని చెప్పి పోగొట్టుకుందామా, వదులుకుందామా అని ప్రజలను అడగాలి, ప్రజలకు చెప్పాలి, అర్థం కానోళ్ళకి చెప్పాలి. ఇప్పుడు మన జేబుల ఒక 100 రూపాయల కడక్ నోటు ఉందనుకో, కడక్ నోటున 100 రూపాయల నోటు మన జేబులో, పొంగ పొంగర్రా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఆడ ఒక చిల్లర పైస కనబడదు, 1 రూపాయో ఆటోనో కనబడదు, దబ్బన దానికోసం ఆశపడి వంగినాం అనుకో, ఏమవుతుంది?